హాయ్ ఫ్రెండ్స్ యాంటిగ్వాలో వెస్టిండీస్తో జరుగుతున్న మొట్టమొదటి టెస్ట్లో మూడో రోజు టీమిండియా ఆటగాళ్లందరూ చేతులకు నల్ల రిబ్బన్ కట్టుకుని గ్రౌండ్లోకి దిగారు ఎందుకంటే కేంద్ర మాజీ మంత్రి మాజీ డిడిసిఏ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ గారి మరణానికి సంతాపంగా ఆటగాళ్లందరూ చేతికి నల్ల రిబ్బన్లు కట్టుకుని గ్రౌండ్లోకి వచ్చారు గత కొంతకాలంగా అరుణ్ జైట్లీ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు మీ అందరికీ తెలుసు ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం ఆయన స్వర్గస్థులయ్యారు మన దేశానికి కేంద్ర మంత్రిగా పనిచేసి అద్భుతమైన సేవలు అందించారు గారు అంతేకాదండోయ్ క్రికెట్కు కూడా ఆయన సేవలందించారు ఎలాగో తెలుసా డీడీసీఏ అంటే ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ దీనికి అధ్యక్షుడిగా నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ వరకు అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు ఆయన పనిచేశారు బీసీసీఐకి ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు అరుణ్ జైట్లీ గారు దాంతో మన క్రికెటర్స్ అందరితోనూ అరుణ్ జైట్లీ గారికి మంచి సంబంధ ఉన్నాయి ఆటగాళ్లకు ఏం సమస్యలు వస్తున్నాయో తెలుసుకొని ముందే తీర్చడం అలాగే వాళ్లకు వసతులు కల్పించడం అలాగే ఢిల్లీ క్రికెట్ను అభివృద్ధి పథంలో నిలపడానికి అరుణ్ జైట్లీ గారు చాలా కృషి చేశారు విరాట్ కోహ్లీ లాంటి అద్భుతమైన వాళ్లు అలాగే గౌతమ్ గంభీర్ లాంటి అద్భుతమైన బ్యాట్స్మెన్ అరుణ్ జైట్లీ గారు డిడిసిఏకు అధ్యక్షుడిగా ఉన్న టైంలోనే క్రికెట్లోకి ప్రవేశించారు అంతర్జాతీయ క్రికెట్లోకి ఆయన అంటే వీళ్ళందరికీ చాలా ఇష్టం ఇక ఇప్పటికే చాలామంది క్రికెటర్లు తమ తమ ఫేస్బుక్ ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా అరుణ్ జైట్లీ గారి మరణానికి సంతాపాన్ని తెలియజేశారు స్పెషల్గా విరాట్ కోహ్లీ అయితే అరుణ్ గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ అరుణ్ జైట్లీ గారి మృతి పట్ల నేను చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను అరుణ్ గారు ఎంత మంచివాడారంటే రెండు వేల ఆరులో మా నాన్నగారు చనిపోయారు ఆ టైంలో అరుణ్ గారు మా ఇంటికొచ్చి నన్ను పరామర్శించారు ఆ టైంలో రెండు వేల ఆరులో ఆయన చాలా బిజీగా ఉన్నారు ఎంత పెద్ద వ్యక్తి ఆయన ఎన్ని పనులుంటాయి పేరు మోసిన లాయరు రాజకీయ నాయకుడు అలాంటి వ్యక్తి మా ఇంటికి వచ్చి మా నాన్నగారి చనిపోతే నన్ను పరామర్శించడం అనేది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది టూ థౌజండ్ సిక్స్లో జరిగింది ఆ సంఘటన టూ థౌజండ్ సిక్స్లో అప్పటికి నేనేమి మీ అందరికీ తెలీదు ఏదో ఢిల్లీలో క్రికెట్ ఆడుకుంటున్నాను నేనేం అంతర్జాతీయ క్రికెటర్ను కాను టూ థౌజండ్ సిక్స్లో అప్పుడు ఆయన మా ఇంటికి వచ్చి నన్ను పరామర్శించిన విధానం నాకు ఇప్పటికీ గుర్తుంది చాలా మంచి వ్యక్తి ఆయన ఇతరులకు చాలా సహాయం చేస్తారు అని విరాట్ కోహ్లీ ట్వీట్ వేశాడు అలాగే విరాట్ కోహ్లీ అరుణ్ జైట్లీ గారి మరణం గురించి బాధపడుతూ వ్యాఖ్యానించాడు ఫ్రెండ్స్ అరుణ్ జైట్లీ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం ధన్యవాదాలతో టీమిక్స్టర్ ఛానల్